అయితే మాకు వెన్నుపోటు పడిచింది మేడం, మాకు వెన్నుపోటు పడిచిర్రు, మా పార్టీని లీవ్ కూడా చేసిర్రు. మేము మాత్రం వదిలే ప్రసక్తి లేదు. రాబోయే రోజులు ఆయనకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇలా మా పార్టీని లేకుండా మహారాష్ట్ర లేకుండా చేశారు కాబట్టి మహారాష్ట్ర కూడా ఆయనకు బుద్ధి చెప్తారు ప్రజలు. మహారాష్ట్ర కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో శివసేన పార్టీ ఎంత బలంగా ఉందో తెలుసుకుందాము. సార్ ఇక్కడ చెప్పండి, మీరు మా పార్టీ బుద్ధి చెప్తుంది అనేసి అంటున్నారు, పిఎం అక్కడ మోదీ గారు ఉండని ఎంతమంది ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన పిఎం సార్, ఒక నిమిషం, ప్రజలు గట్టిగా నమ్మి ఆయనకి ఓట్లేస్తున్నారు కదా, మరి మీ పార్టీకి ఏ విధంగా నమ్మాలి, మీరు ఏ విధంగా ప్రజలకి నమ్మిస్తారు అనేసి నా క్వశ్చన్. మరి దీనికి మీరు అంటారు కదా, మీరు ప్రజలు సపోర్ట్ చేస్తున్నట్టు కదా, మీరు బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ పెట్టండి, బ్యాలెట్ ద్వారా పెట్టండి, ఈవీఎం ద్వారా పెట్టకండి. మీరేందో కథ తెలిసిపోతుంది, మీ కథ ఏదో తెలిసిపోతుంది. మీరు బ్యాలెట్ ద్వారా పెట్టండి, ఈవీఎం ద్వారా పెట్టి గెలుస్తారు. మీరు బ్యాలెట్ ద్వారా పెట్టండి, బ్యాలెట్ ద్వారా పెడితే ఎవరు గెలుస్తారో. అంత పెద్ద ప్రపంచంలో అంత పెద్ద అమెరికా దేశము, ఇంగ్లాండ్, వాళ్ళంతా కూడా బ్యాలెట్ ద్వారానే చేస్తారు ఎలక్షన్. ఇండియా అంటే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి సార్, ఉండని మహారాష్ట్రనే కాదు. మాట పది రోజులు ఐదేళ్ల గురించి, పది రోజులు లేట్ అయితే ఏం కాదు కదా, ఐదేళ్ల గురించి పది రోజులు వెయిట్ చేస్తే తప్పేముంది చెప్పండి. బ్యాలెట్ ద్వారా పెట్టండి, మీరు ఏదో తెలిసిపోతుంది. ఖచ్చితంగా సార్, మరి మీ పార్టీ ముందుకొస్తుంది, మేము 5 సంవత్సరాల తర్వాత మేమే లీడింగ్ పార్టీ అని మీరు అంటున్నారు కదా. లీడింగ్ అని మేము అంటలేము, మా పార్టీ అనేది ముందుకెళ్తుంది. మేము కూడా ఎమ్మెల్యేలు గెలుస్తాము, మాకు కూడా కొంత అవకాశం వస్తుంది. అంటే లీడింగ్ పార్టీ కదా సార్, ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే లీడింగ్ పార్టీ కదా సార్. మరి లీడింగ్ పార్టీ అనుకుంటే ప్రజల్లో కొన్ని ఎజెండాలు ఉంటాయి, కొన్ని ప్రజలకి నమ్మించే ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి శివసేన పార్టీ నుంచి ఏ ఎజెండాస్, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రజలు మీకు ఏ విధంగా నమ్మొచ్చో చెప్పండి. అది ఇప్పుడు మేము ఆలోచించుకొని చెప్తాము, అది మేము ఇప్పుడు ఎందుకు చెప్తాం, మేము చెప్పండి, మా దానికి ఒక టైం ఉంటుంది కదా. అంటే బీజేపీ చాలా క్లారిటీగా ఉంది, ఎన్నో పథకాలు తీసుకొచ్చింది, బేటీ పడావో బేటీ బచావో అనేసి, మళ్ళీ లక్ష్మీ పథకం అనేసి, అలాగే షాదీ ముబారక్ అనేసి, ఇలా ఎన్నో పథకాలు నాట్ ఓన్లీ వాళ్ళ గుజరాత్కే కాదు, మోదీ గారు మేబీ గుజరాత్ లో చాలా చేసి ఉండొచ్చు, బట్ అన్ని రాష్ట్రాలు, ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అంతటా ఆయన పథకాలు నిర్వహించారు. మరి మీరు కూడా ఒక లీడింగ్ పార్టీ కావాలి అనుకుంటే అన్ని రాష్ట్రాల్లో మీది కూడా శివసేన పార్టీ చూపించుకోవాలి. మేము కూడా గవర్నమెంట్ వస్తే మేము కూడా అలాగంటే ఎక్కువ పథకాలు పెడతాం. 400 గ్యాస్ ని 1200 చేసిండు, 100 రూపాయలు తగ్గించాడు, 800 రూపాయలు తీసుకొని 100 రూపాయలు మనకి ఇస్తుండు 15 నుంచి, అంటే ఎంతైనా చూడండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ లీడింగ్ పార్టీ మాత్రం కాంగ్రెస్ కదా, రేవంత్ రెడ్డి కదా. పెట్రోల్ గ్యాస్ బ్యారెల్ తగ్గింది, ఆయన అంతే ఎక్కువ తీసుకుంటుండు. ఎవరు అడగాలి, ఇవన్నీ ప్రజలు ఎవరు అడగాలి అనేసి ప్రజలు అడగాలి అందరినీ లోపడేస్తుండు, అడిగేవాళ్ళని లోపడేస్తుండు, పార్టీలు లేకుండా చేస్తుండు. ఇంకా ఇంకేం అడుగుతుంది చెప్పు. అంటే ఇక మీరు కూడా అడగడం మానేస్తారంటారా? మేము ఎందుకు మానేస్తాం మేడం, బరాబర్ అడుగుతాం మేము, 100% అడుగుతాం. మరి అలాంటి ఉద్యమాలు మీరు ఏమైనా చేస్తారు? చాలా చేసాము, ఇంకా ముందు మీకు ఇప్పుడు. మరి ఎందుకని ప్రజలు ఇలాంటి అవగాహన రాలేదు ఇంకా? అంటే రాలేదంటే మొత్తం డబ్బు రాజకీయం నడుస్తుంది. ఈ డబ్బు రాజకీయం ద్వారా ఏమవుతుందంటే మంచి మంచి పార్టీలు కూడా సరెండర్ అవుతున్నాయి. తద్వారా మనకు ఎంత చేసినా గానీ ఏముంది చెప్పండి. సిద్ధాంతాలకు పనిచేస్తాం మేము, సిద్ధాంతాలకు ధర్మం దాని గురించి పనిచేస్తాం. కానీ ఇవన్నీ కొన్ని విషయాలలో కొంతమందికి నచ్చితే కొంతమంది నచ్చాయి. మొత్తం ఇప్పుడు మొత్తం రోడ్డు, ఓటుకు నోటు అనేది కథ నడుస్తుంది మొత్తం. తద్వారా ఏం చేస్తాం మనం చెప్పండి, న్యాయంగా సరే ఎవరికైనా ఓటు సిన్సియర్ గా ఓటు వేయండి. ఇంకో గమనించేది ఏంటంటే, ఓటింగ్ రోజు మీరు ఆల్డే వస్తుందని చెప్పి మీరు ఇంట్లో అంటారు, అది తప్పు. మీకు ఒక రాజ్యాంగం హక్కు కల్పించింది కాబట్టి మీరు దయచేసి ఓటు వేస్తే మీ ఓటు ఒక మంచి పనికి, ఒక మంచి గవర్నమెంట్ కి పనిచేస్తుంది. నాకెందుకు నాకేమొస్తుంది అని చెప్పి నింటుంటే కిడ్నీ అవుతుంటది.